ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 43:2. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఈ యొక్క వచనాన్ని బట్టి చూస్తే మనము అగ్నిలో నడిచేటప్పుడు మనము కాలిపోమని, ఆ యొక్క వేడిని కూడా మనల్ని కాల్చివేయదని ఈ యొక్క వచనం ద్వారా మనం చూస్తున్నాము. అయితే దీనిని బట్టి మీరు అడగచ్చు, అసలు అగ్ని అక్కడ ఉన్నప్పుడు దాంట్లోకి ఎందుకు ప్రవేశిస్తాం, దాంట్లో ఎందుకు నడుస్తాము, ఆ పరిసరాల్లోకి మనం ఎందుకు వెళ్తాము అని మీరు క్వశ్చన్ చేయవచ్చు. అయితే ఈ యొక్క అగ్ని మనకి కనిపించే అగ్ని కాదు, ఇది శ్రమలు అనే అగ్ని. మన జీవితంలో అగ్ని వంటి శ్రమలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఆర్థికంగాను శారీరకంగాను మానసికంగాను ఏర్పడే ఇటువంటి అగ్ని వంటి శ్రమల్ని ఏ ఒక్క మనుషుడు కూడా మరి సహాయం చేయడానికి వీలుండదు. నీకు ఏర్పడిన శ్రమలలో సలహా ఇచ్చి కొంతవరకు ఆర్థికంగా సహాయం చేయగలరేమో, కానీ నీకు శాశ్వతమైన పరిష్కారాన్ని మాత్రం వాళ్ళు చూపించలేరు. ఎందుకంటే అవి అటువంటి అగ్ని వంటి శ్రమలు కాబట్టి అటువంటి శ్రమల్లో నుంచి ఎవరు కూడా నిన్ను విడిపించడానికి ముందుకు రాని వారిగా ఉంటారు. మరి ఇటువంటి శ్రమల్లో నుంచి ఎవరు మనని రక్షించేది? బైబుల్ గ్రంథంలో 107:28 శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. చూడండి, తాళలేని శ్రమలు అంటే మనం తట్టుకోలేని శ్రమలు వచ్చినప్పుడు మనల్ని రక్షించేవారు కేవలము దేవుడైన యెహోవా మాత్రమే. ఆయనే ఆ శ్రమలన్నింటిలో నుంచి మనల్ని విడిపించి మనల్ని రక్షించే దేవుడిగా ఉన్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడి ఉద్యోగాలు లేక వ్యాపారం నడవక పిల్లల చదువులు ఎలా గట్టెక్కుతాయో తెలియని పరిస్థితిలో, మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏమి చేయలేని వారంగా అగ్ని వంటి శ్రమలుగా మనం చూస్తున్నాము. అలాగే శారీరక దీర్ఘకాలికంగా ఏర్పడిన శారీరక ఇబ్బందులని నుంచి విడిపింపబడలేక మానసిక ఒత్తిడికి మనం లోనవుతూ మరి వాడిని ఎవరు కూడా కాపాడలేని స్థితిలో ఉంటున్నాం మేము. అందుకే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, నాకు మొరపెట్టినప్పుడు నేను మీకు సహాయం చేస్తాను, మీకు నేను శ్రమలన్నింటిలో నుంచి విడిపించే దేవుడిగా ఉన్నాడని మరి దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, మీకు ఒకవేళ అగ్ని వంటి శ్రమలు ఏర్పడినాయేమో, ఎవరు కూడా రక్షించడానికి సమర్థంగా లేరేమో, మరి ఒక్కసారి దేవునికి వెళ్ళి మనం చూసినప్పుడు, దేవా నన్ను రక్షించు, ఈ శ్రమల నుంచి నన్ను కాపాడమని నువ్వు కోరినప్పుడు దేవుడు నిన్ను రక్షించేవాడిగా ఉన్నాడు. మరి మనమందరము కూడా ఈ అగ్ని వంటి శ్రమల నుంచి బయటపడటానికి ప్రభువైన యేసుని వేడుదామా. ఈ వాక్యం దేవుని దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీ పాదాల స్తోత్రం తండ్రి. నిజమేనాయన, అగ్ని వంటి శ్రమలు మాకు ఏర్పడినప్పుడు నాకు మొరపెట్టి మీకు నేను సహాయం చేస్తానని మాట్లాడుచున్నావు ప్రభా. నాయన, ఎవరైతే తండ్రి నాయన శ్రమల్లో శోధనలో వ్యాధి బాధలకుండా నాయన మరి నాయన నడుస్తున్నారో, ప్రతి ఒక్కరికి కూడా తండ్రి నీ సహాయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కానీ వారు ఒక్కసారి నీకు మొరపెట్టి నీ నుంచి సహాయాన్ని పొందుకొని ఆ యొక్క శ్రమ నుంచి శోధన నుంచి విడుదల పొందుకునే కృపని భాగ్యాన్ని దయచేయమని ఏసునామని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.